తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆదిలాబాద్ లో ఉద్యమకారులు వినూత్న నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను బిచ్చగాళ్ళం చేస్తుందని అంబేద్కర్ చౌక్ లో ఉద్యమకారులు దుకాణాల్లో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ రోడ్లపైకి తీసుకొచ్చారని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఉద్యమ సమయంలో పోరాడిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని మాయమాటలు చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక మోసగించారని ఆరోపించారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రిమ్స్ లో వైద్యుల భర్తీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్ని వర్గాల వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. మా బతుకులు ఉద్యమకారుల బతుకులు రోడ్డు మీదకి వచ్చినాయి. మరి మరి బతుకులు ఎవరు చేసినట్టే ఉద్యమ కేసీఆర్ అని చెప్పుకుంటాడు. సీఎం అయ్యాడు ఏదో చేస్తాడని అనుకుంటే మన తెలంగాణ వచ్చేటప్పుడు కీలక పాత్ర పోషించిన వాళ్ళం, మాకు ఏం చేయలేదు. మన ఒకటి తెలంగాణ రాష్ట్రం మంచి చేస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, మరి అన్నీ ఆడుకుంటున్నాడు, సిమెంట్ ఫ్యాక్టరీస్ తెస్తున్నాడు, రిమ్స్ బాగా చెప్తున్నాడు, మంచి మంచి డాక్టర్లు తెప్పిస్తున్నాడు, మన రేణుకా సిమెంట్ తెస్తున్నాడు, ఏది ఉపాధి లేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, మరి ఏం చేసిండు, ఏం చేస్తలేడు. లాస్ట్కు మా ఉద్యమకారులకు కూడా ఈడించాలి, నడుచుకుంటూ పోయినా మా ఉద్యమం బాగా చెప్పుకోవడానికి 320 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ పోయినా కానీ ఇంత కనికరం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి ఉప్పు తిప్పలు పెడితే ఉప్పు తిప్పలు పెట్టారు. ఇంటికి పోతుంటేనే వదిలేశారు పోలీసులు. ఇక్కడ హైదరాబాద్లో ఉండొద్దని ఇంత ఘోరంగా ఒక తీవ్రవాదినా నేను దొంగన మా బాధ చెప్పుకోవడానికి వచ్చినందుకు మరి అడవిలో వచ్చే మనిషి ఏ మృగమో కాటేస్తావో ఏది కాటేస్తావో మా బాధ చెప్పుకోవడానికి వస్తే నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేసి పంపించినావు.